వేసేసాడు, బాగా వేసేసాడు. ఈ డైలాగ్ వినపడితే మనందరికీ జయప్రకాష్ రెడ్డి యాదికొస్తాడు కదా, కానీ అదే ఇప్పుడు ఈ డైలాగ్ వినపడితే పీఠాపురం వర్మనే యాదికొస్తున్నాడు. ఆగో, ఆ డైలాగుకు ఈ వర్మకు సంబంధం ఏంది అంటే పొత్తులకు ఎత్తులకు మధ్య ఉన్న సంబంధమే. అర్థం కాలేదా ఏంది? అయితే ఈ వార్త చూడుండ్రి. నేను స్థానికుణ్ణి, నా హవా ఎవడో వచ్చి తగ్గిస్తానంటే తగ్గి హవా కాదు. వేసేసాడు, బాగా వేసేసాడు, వేసేసాడు వర్మ, బాగా వేసేసాడు. నేను పక్కా లోకల్, పిఠాపురం ప్రజలతో నిత్యం కలిసింటా అనుకుంటూనే నా హవా ఎవడో వచ్చి తగ్గిస్తే తగ్గదు అని బాగా వేసేసాడు. నేను స్థానికుణ్ణి, నా హవా ఎవడో వచ్చి తగ్గిస్తానంటే తగ్గి హవా కాదు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇంతటితోనే ఆగిండా అంటే మళ్ళీ వేసేసాడు. గోదావరి ఎక్స్ప్రెస్ వైజాగ్ లో బయలుదేరితే ఎక్కువ ఎక్కుతుంటాడు, దిగువాడు దిగుతుంటాడు. రైల్లో ఎక్కేటోళ్ళు ఎక్కుతుంటారు, దిగేటోళ్ళు దిగుతుంటారు. వాళ్ళను పట్టించుకోను అనుకుంటూ ఇట్లా మళ్ళీ మళ్ళీ వేసేసాడు, వేసేస్తూనే ఉన్నాడు. అసలు వర్మ ఎందుకు ఇట్లా వేసేస్తున్నాడు అంటే, పాపం ఈయన టికెట్ ను పవన్ కు సాక్రిఫైస్ చేసి మరీ పవన్ గెలుపును బాహుబలి శివలింగాన్ని భుజం మీద ఎత్తుకున్నట్టు ఎత్తుకొని గెలిపించిండు. అయినా కూడా వర్మకు గెలిచినాక మర్యాద ఇస్తలేరట, ఏం చెప్తలేరట. వర్మ కారు మీద కూడా దాడి జరిగింది. ఇవన్నిటికి తోడు మొదటి విడత లిస్ట్ లో ఎమ్మెల్సీగా వరే ఉంటారు. ఫస్ట్ ఎమ్మెల్సీ వర్మకే అని చెప్పి అది కూడా ఇయ్యలేదు. ఇవన్నిటిని కూడా భరించిన వర్మకు ఇప్పుడు ఏకంగా జనసేన వాళ్ళు పీఠాపురంలో చెక్ పెడదామని చూస్తున్నారట. అందుకే నేను పక్కా లోకల్ అనుకుంటూ బాగా వేసేసిండు. నేను స్థానికుణ్ణి, నా హవా ఎవడో వచ్చి తగ్గిస్తానంటే తగ్గి హవా కాదు. గోదావరి ఎక్స్ప్రెస్ వైజాగ్ లో బయలుదేరితే ఎక్కువ ఎక్కుతుంటాడు, దిగువాడు దిగుతుంటాడు. వేసేసాడు, బాగా వేసేసాడు.